హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటామండి. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, అంటే అబ్బాయికి 10th అయిపోయింది, సమ్మర్ హాలిడే వచ్చాయి. బాబుని తీసుకొని మొత్తం ఫ్యామిలీ సమేతంగా మా సొంతూరు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం చికెన్ బిర్యానీ వండుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఓ మొత్తం మీద బ్యాచ్ మొత్తం కలిసి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక 15 మెంబర్స్, 20 మెంబర్స్ దగ్గర ఉంటామండి. మా అందరం కలిసి వండుకొని తింటే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా ఎంజాయ్మెంట్గా, క్యూరియాసిటీగా, చాలా 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 బాగా మనం అయితే వీడియో చేసండి. మరి దాన్ని చూసి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదేస్తున్నా నెక్స్ట్? పచ్చిమిర్చి. ఇంకా క్యారెట్. తర్వాత బంగాళ దుంపలు, బంగాళదుంపలు. గ్రైండ్లు ఏమేసు? శనగపప్పు. శనగపప్పు గారి గాయలు ఏం చేస్తున్నాము? పూలు కడుతున్నాము. సంపంగి పూలు ఐదు అంటే కనకాంబరాలు. మసాలా బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా పేస్ట్ చేశారా? పేస్ట్. మా మదర్ బిర్యానీ పెడుతుంది కానీ ఏది ఎప్పుడు వేస్తుంది కూడా తెలియట్లేదు. అదండి బిర్యానీలోకి వాటర్ వేసింది. పనిలో పనిగా పండగకి మా పెద్దత్త కూడా వచ్చిందండి. చూడండి ఎలా కనపడుతుందా నిండుగాను. ఎవడండి మా పెద్దత్త అండి. పండగ వచ్చిందండి అందరం చూడడానికి. ఆయన చెప్పు. హాయ్. ఓకే, మా పెద్దత్త డైరెక్షన్లోనే బిర్యానీ పెడతానండి. ఉప్పు ఉప్పు తక్కువ వేయండి. తక్కువ తినండి. ఆమె తక్కువ తింటుంది, అందరు తక్కువ తినమంటుంది. బీపీ మాకు కూడా తక్కువ వేసుకోవాలి ఉప్పు. తెల్ తెల్గా మెరిగింది నీరంతా. వాటర్ మరిగిపోయింది. బిర్యానీ రైస్ రైస్ వేసే కేజీన్నర రైస్. కేజీన్నర బాస్మతి రైసా? కొద్ది కొత్తిమీర వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టే. పండక్కి వచ్చి ఈ విధంగా గొడవలాడుకొని కొట్టుకొని అవి ఇవి డబ్బుల్లో చెప్పుకోవడం, కొట్టుకొని తిట్టుకొని అవును. ఎప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే గుమ్మం కడిగి అల్లుకొని పసుపు రాసి
ఓకే మరి వెరీ గుడ్ మంచి దానివే మొత్తం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రెడీ మొత్తం మీద గిట్ట వాటర్ వాటర్ పూర్తి ఇంకిపోయింది ఇటు పక్క చికెనా చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి నిప్పుల మీద స్టవ్ కాదు పొయ్య ఇది పొయ్య మాకు పొయ్యి అలవాటు అయిపోయింది స్టవ్ అలవాటు అయిపోయింది చూడండి పండగ పూట ఎంతమంది చికెన్ కర్రీ బిర్యానీ పెడుతున్నారు తల్లి కూతురు ఏకమైపోయి బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు చికెన్ వేస్తున్నారు ఇప్పుడు చికెన్కి మసాలా ముందే పట్టించారు అండి ఉప్పు కారం అంతా కలిపి ఉప్పు కారం అంతా చేయను ఇందులో నువ్వు మసాలా నూరు అల్లం వెల్లుల్లి మసాలా మొత్తం కారమే ఎక్కువ వేసినాను పేస్ట్ చేస్తారు మొత్తం ఈ చికెన్ మొత్తం ఎంతరో నలుగురు వండుతున్నారు మసాలా చేసిన వాళ్ళు రుచిలో మాత్రం ఏమంత తగ్గేది లేదు రుచి కూడా చూడాలి ఉంటుంది ఉంటుందో చూడాలి ఈ స్మెల్ మా రెండు వీధులు కనబడుతుంది స్మెల్ వాసన వెళ్ళిపోతుంది ఆగమ్మా కలర్ఫుల్గా కనిపిస్తుంది బండి ఎక్కించి మరి కారం బాగా వేసినాను మందు వేసుకున్న వాళ్ళకి కాదండి ఈ చికెన్ ఎంత కలర్ఫుల్గా రావడానికి కారణాలు ఏంటి నవ్వుతుంది ఏంటి చికెన్ అంత కలర్ఫుల్గా రావడానికి కారణాలు చెప్పమన్నాను పెద్ద కారం ఎక్స్ట్రా చేసేటండి కారం ఎక్స్ట్రా చేసిన అంత మాత్రమే కలర్ఫుల్ రాదు కాకపోతే అందులో ఏదో మ్యాజిక్ ఉంది అది అంటే పెద్దల వంటకం కదండి అందుకని అంత కలర్ఫుల్గా వస్తుంది మనమైతే మసాలా గసాలు వేసిన జరిగిన అంత కలర్ రాదు అది అయినా కొట్టేసింది కదా మా చిన్నత్తయ్య గారు మూడే రాజ్యం మూడు వీళ్ళందరికీ చిన్న ఉన్నాడు మా తమ్ముడు ఇద్దరు మిస్సింగ్ ఇందులో అంతే తమ్ముడు చెప్పలేదు తమ్ముడు చెప్పి నీకేమప్పా నీకేమైనా అంతే ఓకే సరిపోతుంది.